అమృతం డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో. ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం యంగ్ ఏజ్ డైట్ లో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు పిల్లలకి ఎటువంటి చక్కటి ఆహారం ఇవ్వాలని. మరి ఈ రోజు లంచ్ టైం, లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మేల్ ప్లాన్ లో యంగ్ ఏజ్ డైట్ లో చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి లంచ్ ఎలా ప్లాన్ చేయాలి, హెల్దీగా ఇవ్వాలి అండ్ అలాగే వాళ్ళకి కోల్పోయిన ఎనర్జీ రావాలి అండ్ వాళ్ళ నోట్లో బ్లిస్టర్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడకుండా తినాలి అంటే అసలు ఏమి ఇవ్వచ్చు? బ్లాండ్ ఫుడ్ ఇవ్వాలి, వీలున్నంత వరకు స్పైసెస్ అవి తక్కువగా ఇవ్వాలి. ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ పిల్లలకి కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ టైంలో అపిటైట్ కూడా తక్కువ ఉంటుంది అనుకున్నాం కాబట్టి, అంటే ఆకలి తక్కువ వేస్తుంది. సో వాళ్ళు జనరలీ ఎలాంటి ఫుడ్ అయితే కొంచెమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారో అట్లాంటివి ఇవ్వాలి. అండ్ దాంట్లో న్యూట్రియంట్స్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పరాటాస్ లాంటివి ఏమైనా చేస్తే స్టఫ్డ్ కానీ అలాంటిది ఒక ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా పులావ్స్ లాంటివి. సో కొంత వెజిటబుల్స్ ఉన్నా సరే వాళ్ళకి బిర్యానీ ఇట్లాంటివి కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి అలాంటివి కానీ ఏమైనా కొంచెం నూడిల్స్ లాంటివి అలాంటివి కూడా చేసి ఇవ్వచ్చు. బట్ కొంత చిన్న చిన్నగా కట్ చేసినటువంటి వెజిటబుల్స్, అట్లాగే ఎక్కువగా స్పైసెస్ అవి వేయకుండా మైల్డ్గా ఉండేలాగా చూసుకున్నట్టయితే యాక్సెప్టబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ వచ్చే న్యూట్రియంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కానీ వీటన్నిటిలో, అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా వెళ్తుంది. సో చికెన్ పాక్స్ అనేది చిన్నపిల్లలకే వస్తుందా లేకపోతే 14-15 ఆ ఏజ్లో కూడా రావచ్చు అంటారా? టీనేజ్లో వ్యాక్సినేషన్ అయిపోయి ఉంటే కనుక యూజువలీ ఇది బై ది టైమ్ ద చైల్డ్ ఇస్ 4 or 5 years old రెండు డోసెస్ వ్యాక్సిన్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ 98-99% కవరేజ్ ఉంటుంది. లైక్ 2 vaccines అయిపోయిన తర్వాత ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్లో తర్వాత చూస్తాము. సో 14-15 టీన్స్లో అంటే ఈదర్ వాళ్ళ వ్యాక్సినేషన్ మిస్ అయి ఉండడం కానీ, లేదంటే ఏదో ఒక కారణం చేత కొంత ఇమ్యూన్ కాంప్రమైజ్ స్టేట్లో ఉండటం కానీ, ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండటం కానీ, ఇట్లాంటి వాటి మూలాన కొంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది టీనేజర్స్కి కూడా. బట్ ఇది ఏంటంటే దానంతటా అదే క్లియర్ అయిపోతుంది. పెద్దగా మెడికేషన్ అది వాడాల్సిన అవసరం ఉండదు. ఇనీషియల్ స్టేజెస్లో యూజువలీ ఏమైనా డాక్టర్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారు తప్ప ఇదేమి లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అయితే కాదు. ఓకే. అండ్ ఈ టైంలో అంటే చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి నాన్ వెజ్ అసలు పెట్టరు చాలామంది. అంటే నాన్ వెజ్ వల్ల హీట్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, కొంచెం డైజెషన్ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఉంటాయి అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు నాన్ వెజ్ మనం చేసేది స్పైసెస్ ఎక్కువ వేసి చేస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్ అండి. వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. బట్ అదర్వైజ్ సింపుల్గా ఇప్పుడు చికెన్ సూప్ లాగానో, కొంచెం బాయిల్ చేసినటువంటిదో, లేకపోతే గ్రిల్ చేసినటువంటి చికెన్ చిన్న చిన్న పీసెస్గా చేసి వాళ్ళకి రైస్లో కానీ, పులావ్లో కానీ, లేదంటే నూడిల్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో యాడ్ చేసి ఇచ్చేస్తే డెఫినెట్లీ దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అయితే చాలా బెనిఫిషియల్. ప్రోటీన్ కావాలి రికవరీకి, అలాగే ఐరన్ కావాలి, B12 కావాలి, ఇవన్నీ కూడా మనకి నాన్ వెజిటేరియన్ ప్రోడక్ట్స్లో లభిస్తాయి కాబట్టి ఇట్స్ అ గుడ్ ఐడియా టు ఇంక్లూడ్. బట్ మనం రెగ్యులర్గా ఉండినట్టు ఎక్కువ స్పైసెస్, గరం మసాలాస్ ఇవన్నీ వేసి ఇస్తే మాత్రం పిల్లలు కూడా తినలేరు. ఓకే. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని ఫ్రూట్స్ ఇవ్వచ్చా, లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ కొన్ని ఆ టైంలో ఇవ్వకూడదు అంటూ ఉంటాయా? ఇవ్వకూడదు అని కాదు, కానీ సిట్రస్ ఫ్రూట్స్ పుల్లగా ఉన్నటువంటివి, ఆ బ్లిస్టర్స్ నోట్లోను గొంతులో కూడా ఉన్నట్టయితే కనుక వాళ్ళకి తినడానికి పెయిన్ఫుల్గాను మంటగాను అనిపిస్తుంది. కానీ అదర్వైజ్ సేఫ్టీ వైజ్ అయితే అన్ని ఫ్రూట్స్ సేఫేనండి తీసుకోవడానికి. అండ్ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే చికెన్ పాక్స్ వచ్చాక కానీ లేకపోతే ఆ టైంలో కానీ ఈ బ్లిస్టర్స్ వల్ల కొన్ని మార్క్స్ అన్నవి కూడా మనకి స్కిన్ మీద కనిపిస్తూ ఉంటాయి. చాలా రకాల ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ ఆ టైంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా స్కిన్కి అప్లై చేయడానికి మనకు హోమ్ రెమెడీస్ ఉన్నాయా? స్కిన్కి యాజ్ సచ్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఏదైనా ఎక్స్టర్నల్గా క్రీమ్స్ కానీ, కొంత లోషన్ కానీ, మెయిన్లీ దురద తగ్గడానికి మాత్రం అప్లై చేసుకోవచ్చు. అండ్ మార్క్స్ విషయానికి వస్తే పిల్లల్లో అయితే యూజువలీ యాజ్ దే గ్రో ఓల్డ్ మార్క్స్ పోతాయి. బట్ చికెన్ పాక్స్ ఉన్న టైంలో ఏంటంటే ఇచ్చింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిద్రలో కూడా వాళ్ళకి తెలియకుండా స్క్రాచ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇలా స్క్రాచింగ్ చేయటం మూలాన ఆ బ్లిస్టర్ దగ్గర ఊండ్ పెద్దగా అయ్యి పుండు పడినట్టు అయ్యి అక్కడ మచ్చ పెద్దదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇది అవాయిడ్ చేయడానికి వీలున్నంత వరకు వాళ్ళ నెయిల్స్ ట్రిమ్ చేసేయాలి కంప్లీట్గా. అలాగే నైట్ పడుకునేటప్పుడు చేతికి ఏమైనా మిట్టన్స్ కానీ, సాక్స్ కానీ అట్లాంటివి నిద్రపోయిన తర్వాత అలాంటివి వేస్తే
వాళ్ళు నిద్రలో తెలియకుండా స్క్రాచ్ చేసుకునేటువంటి అవకాశం కూడా తగ్గించవచ్చు. దాని ద్వారా మనకి వూన్స్ ఫార్మేషన్, అట్లాగే మచ్చలు ఫామ్ అవటం ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టుగా అయితే కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి ఎక్కువగా పెరుగు అన్నం పెడుతూ ఉంటారు, కర్డ్ రైస్ పెడుతూ ఉంటారు, అండ్ బటర్ మిల్క్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ఇవ్వచ్చా కర్డ్ కానీ లేకపోతే ఈ బటర్ మిల్క్ కానీ ఇవ్వడం మంచిదంటారా? డెఫినెట్లీ వెరీ గుడ్ ఐడియా అండి. మెయిన్లీ బికాజ్ ఒకటి ఏంటంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఏ రూపంలో ఇచ్చినా కానీ మంచిది. ప్లస్ సెకండ్లీ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ రెండింటిలోనూ ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో ఇన్ జనరల్ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ ప్రోబయాటిక్స్, దాంట్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా పెరుగు ఎస్పెషలీ, దాంట్లో ప్రోటీన్ కంటెంట్, కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా వీళ్ళ రికవరీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆకుకూరల విషయానికి వచ్చేసరికి గోంగూర కానీ అలాగే బ్రింజల్ ఇలాంటివి అవాయిడ్ చేయమంటారు, కొంచెం ఇచ్చింగ్ పెరుగుతుంది అంటారు. అది మనం సైన్స్ ప్రకారంగా తీసుకుంటే అది కరెక్టేనా? సో ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ప్రత్యేకించి ఏవైనా కూరగాయల వలన రాకపోవచ్చు, బట్ ఇఫ్ ద కిడ్ ఇస్ సెన్సిటివ్ టు ఇట్, అంటే వాళ్ళకి మామూలుగా కూడా ఇది పడదు అనుకోండి, అలాంటప్పుడు కొంత తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యంగా గోంగూర విషయానికి వస్తే పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ బ్లిస్టర్స్ అవి ఉంటే కనుక డెఫినెట్లీ పెయిన్ఫుల్గా ఉంటుంది తినడానికి. సో దాని గురించని గోంగూర అవాయిడ్ చేయొచ్చు. అండ్ బ్రింజాల్ విషయానికి వస్తే పెద్ద పీసెస్ లాగా కాకుండా ఎనీ వెజిటబుల్స్ వాళ్ళకి తినేందుకు ఈజీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడు అయితే ఎనీ వెజిటబుల్ ఈజ్ ఓకే. యాజ్ సచ్ రెస్ట్రిక్షన్స్ అయితే అవసరం లేదు, బట్ స్పైసెస్ లేకుండా చేయాలి. సో ఏం తినాలి ఏం తినకూడదు తెలియజేశారు. మరి వారం అంతా కూడా చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. యంగ్ ఏజ్ డైట్లో చికెన్ పాక్స్ ఉన్నప్పుడు ఎటువంటి లంచ్ తీసుకోవాలి చాట్ రూపంలో చూద్దాం. సోమవారం బార్లీ కిచడి, సోయా కీమా కర్రీ. మంగళవారం ఆలూ పరాటా, పుదీనా రైతా. బుధవారం క్యాబేజ్ రైస్, పాలక్ పనీర్. గురువారం సోయాకూర కిచడి, స్టీమ్డ్ ఫిష్. శుక్రవారం ఎగ్ రైస్, బీరకాయ కూర. శనివారం పనీర్ పరాటా, పాలకూర రైతా. ఆదివారం టోఫో పులా, షాహీ ఆలు. యంగ్ ఏజ్ డైట్లో చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చాట్ నుండి ఏ టూ రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం పనీర్ పరాటా, పాలకూర రైతా ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ పనీర్ పరాటాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో పనీర్ పరాటా పెట్టారు. ఈ టైంలో పనీర్ తీసుకోవచ్చు, అంటే పనీర్ దగ్గరకు వచ్చేసరికి కూడా మళ్ళీ ప్రోటీన్ కదా తీసుకోవచ్చు, అండ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు వాళ్ళు? డెఫినెట్లీ పనీర్ తీసుకోవచ్చు, ప్లస్ పనీర్ తీసుకోవాలి కూడా, బికాస్ ప్రోటీన్ ఒక్కటే కాదు దీంట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో ఎనర్జీ అవసరమైనప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా తినలేరు, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో పనీర్ కానీ చీజ్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ కొంచెం తినడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు కాబట్టి డెఫినెట్గా ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేరు, బట్ పరాటా లాంటివి చేసినప్పుడు స్టఫింగ్గా కొంచెం రీజనబుల్ క్వాంటిటీలో ఒక 20-25 grams పర్ పరాటా వేసుకోవచ్చు. అండ్ పనీర్కి వచ్చేప్పటికీ మనకి ప్రోటీన్తో పాటుగా కాల్షియం కూడా ఉంటుంది, అట్లాగే మనకి ఏంటంటే B12 ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్కి ఉపయోగపడతాయి. అండ్ ఆ పనీర్ సమ్టైమ్స్ ఇప్పుడు మీరు ఇంట్లో చేసిందైతే కనుక విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్తో చేస్తే పనీర్లో కూడా విటమిన్ డి ఉంటుంది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అటువంటి న్యూట్రియంట్స్ ఉండేటువంటి ఫుడ్ తీసుకుంటే కూడా రికవరీ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో పనీర్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలు అనగానే చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది, ప్రతిరోజు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం. సో ఈ టైంలో అంటే చికెన్ పాక్స్ వచ్చిన టైంలో వాళ్ళు పాలు తాగొచ్చా? యా, మిల్క్ కూడా తీసుకోవచ్చండి. అయితే కోల్డ్ మిల్క్ అయితే బెటర్ రాదర్ దెన్ హాట్ మిల్క్. మామూలుగా వేడి పాలు తాగే బదులు చల్లటి పాలు అయితే వాళ్ళకి తాగడానికి తేలిగ్గా ఉంటుంది. సో ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసినటువంటివి, కొంచెం ఫ్రూట్ యాడ్ చేసి మిల్క్ షేక్ లాగా చేసి ఆ రూపంలో తీసుకుంటే యాక్సెప్టబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ మనం పరాటాకి గోధుమ పిండి వాడుతున్నాం కదా, సో మైదాని అవాయిడ్ చేసి వీట్ ఫ్లోర్ వాడాలి కదా. సో మరి వీట్ ఫ్లోర్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? వీట్ ఫ్లవర్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, ప్లస్ వీట్ ఫ్లవర్ బదులు మనం మల్టీగ్రెయిన్ ఫ్లవర్ కూడా వాడుకోవచ్చు. అండ్ ప్రిఫరబులీ మల్టీగ్రెయిన్ ఫ్లవర్ అయితే ఏంటంటే దాంట్లో ఫైబర్తో పాటు కొంత ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఆ ఫ్లేవర్ కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఈజీగా వాళ్ళకి తినేందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ద సేమ్ వీట్ ఫ్లవర్ యూజ్ చేసి ఇప్పుడు పనీర్ పరాటా చేసిన తర్వాత కూడా పైన ఇంకొంచెం చీజ్ కానీ ఆర్ అడిషనల్ పనీర్ కానీ గ్రేట్ చేసి ఇలాంటివి ఏదైనా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకొంచెం అపీలింగ్గా ఉంటుంది, ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా మనం ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది.
పనీర్ పరాఠాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పాలకూర రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో పాలకూర రైతా పెట్టారు, ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? పాలకూర రైతా ఇంతకుముందు మనము కర్డ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చా అనుకున్నాము. సో కర్డ్కి డెఫినెట్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ పరాటా లాంటి వాటితో కాంబినేషన్గా అయితే ఏదైనా పికిల్స్ కానీ ఆర్ స్పైసీగా ఉండే కర్రీస్ కానీ దాని బదులుగా కొంచెం కూల్గా ఈజీగా తినడానికి వీలయ్యేటువంటి సెమీ సాలిడ్ లాగా ఉండేటువంటి కర్డ్ ఆప్షన్ అండ్ పర్టికులర్లీ రైతా ఆప్షన్ అనేది చాలా ఫేవరబుల్. అండ్ కర్డ్లో మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు టైంలో ఏంటంటే చికెన్ పాక్స్ అది ఉన్నప్పుడు మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియాని ప్రొవైడ్ చేయడం ద్వారా మనము ఆ బ్యాలెన్స్ని మళ్ళీ రీసెట్ చేసి హెల్త్ త్వరగా రికవర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఓన్లీ థింగ్ ఇస్ కర్డ్ డెఫినెట్లీ ఫ్రెష్లీ మేడ్ అయితే బెటర్. మనం ఫ్రిడ్జ్లో పెట్టింది అట్లాగే బాగా పుల్లబడిన కర్డ్ అయితే వాడకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినా ఓకే, బట్ పులుపు లేకుండా స్వీట్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇలాంటి రెసిపీస్ ఏం చేసినా కానీ ఎక్సెసివ్ స్పైసెస్, పచ్చిమిర్చి అలాంటివి అయితే యాడ్ చేయకూడదు పిల్లలకి, ఎస్పెషలీ చికెన్ పాక్స్ ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు. ఇంకా పాలకూర విషయానికి వస్తే, పాలకూర కానీ ఎనీ అదర్ లీఫీ వెజిటబుల్, ఆకుకూరలు ఏం తీసుకున్నా కానీ దీంట్లో ఫోలేట్ కంటెంట్ అట్లాగే ఐరన్ కంటెంట్ కూడా ఉంటాయి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బి విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎనర్జీ బెటర్గా ఉండడానికి అలాగే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా పనిచేయటానికి, ఇప్పుడు ఆ వైరస్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా పనిచేయటానికి, వేరే వేరే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేటువంటి ఛాన్స్ తగ్గించడానికి వీటన్నిటికి కూడా ఈ న్యూట్రియంట్స్ ఉపయోగపడతాయి. అండ్ స్పెసిఫికలీ పాలకూరలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే జనరలీ మనం పాలకూర ఎక్కువగా కుక్ చేసి యూజ్ చేస్తాం కాబట్టి విటమిన్ సి కంటెంట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఇలా రైతా లాంటి వాటిల్లో యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా లో టెంపరేచర్లో ఎక్కువసేపు కాకుండా 1 మినిట్ 1.5 మినిట్ వరకే కుక్ చేస్తాం కాబట్టి దాంట్లో విటమిన్ సి కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అండ్ అది తినేందుకు ఈజీగా ఉండటం మాత్రమే కాకుండా విటమిన్ సితో కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో ఆకుకూరలోకి వచ్చరికి ఇప్పుడు మనం, మీరు పాలకూర చెప్పారు కదా దీనికి రైతాకి, జనరల్గా రైతా అనగానే కొంచెం టొమాటో, ఆనియన్ అలాగే కీర దోసకాయ ఇవన్నీ వేసుకుని జనరల్గా చేసుకుంటూ ఉంటారు. అలా కూడా ఎక్స్ట్రా ఏమైనా వేసుకోవచ్చా ఇందులో? ఆనియన్ కానీ టొమాటో కానీ మామూలుగా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా పెద్ద పీసెస్ స్వాలో చేయడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అండ్ ఆనియన్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ అది కూడా. సో వాళ్ళకి ఆ బ్లిస్టర్స్ అవి ఉన్నప్పుడు కొంచెం కష్టం కావచ్చు. టొమాటో విషయానికి వస్తే పులుపు ఉంటుంది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ దట్ ఫర్ దట్ రీజన్. పుల్లగా ఉండేవి ఏవైనా సరే ఆ బ్లిస్టర్స్ ఉంటే ఇట్ కుడ్ హర్ట్ వెన్ దే ఆర్ ఈటింగ్ ఇట్. బట్ అదర్వైజ్ వాళ్ళకి అంత పెయిన్ఫుల్గా లేనప్పుడు దే ఫీల్ రెడీ టు ఈట్ ఇట్, ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, టొమాటో యాడ్ చేసుకోవచ్చు. కీరా డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఆప్షన్ టు యాడ్. బట్ తురిమి యాడ్ చేసుకోవడం కానీ వీలున్నంత చిన్న పీసెస్ చేసి యాడ్ చేసుకోవడం ద్వారా మనము అడిషనలీ వాటర్ కానీ అలాగే కొంత అమౌంట్ ఆఫ్ పొటాషియం కానీ ఇవన్నీ కూడా హెల్దీ వేలో దీంట్లోకి యాడ్ చేసినట్టు అవుతుంది. ఓకే, పెరుగు కూడా మరి పుల్లగా కాకుండా కొంచెం ఫ్రెష్ కర్డ్ తీసుకోవడం బెటర్. పాలకూర రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. నిరుపాయలో అడుగుతున్నారు, రీసెంట్గా మా ఇంటి దగ్గర కొంచెం బిగ్ సైజ్ ఎగ్స్ తీసుకున్నాము, అందులో డబుల్ యోక్ ఉంది, అలాంటివి తీసుకోవడం వల్ల ఎన్ని క్యాలరీస్ మనం తీసుకున్నట్టు అవుతుంది తెలియచేయండి. హలో నిరూప గారు, డబుల్ యోక్ ఎగ్స్ ఉన్నప్పుడు దాంట్లో న్యూట్రిటివ్ క్వాలిటీ కూడా బెటర్గా ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మెయిన్లీ క్యాలరీస్ కూడా నార్మల్ ఎగ్లో ఒక 75-80 క్యాలరీస్ ఉంటే డబుల్ యోక్ ఎగ్లో ఆల్మోస్ట్ 120-130 క్యాలరీస్ వరకు ఉండొచ్చు. అండ్ ఎక్కువ క్వాంటిటీలో ఫ్యాట్ అలాగే ఎక్కువ క్వాంటిటీలో విటమిన్ ఈ కానీ, ఇఫ్ అవి ఫార్టిఫైడ్ ఎగ్స్ అయినట్టయితే విటమిన్ డి కానీ, ఒమేగా త్రీస్ కానీ, ఈవెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. అయితే క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి, సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ వారంలో 2-3 డేస్కి మించకుండా తీసుకున్నట్టయితే బెటర్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పనీర్ పరాఠా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు పిల్లలకి ఏదైనా సాఫ్ట్గా ఉండేలాగా ఇవ్వాలి, అండ్ అంతేకాకుండా వాళ్ళకి చక్కటి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. ఎనర్జీ అన్నది వాళ్ళకి మళ్ళీ పెరగాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలి, త్వరగా రికవర్ అవ్వాలి అంటే ప్రోటీన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ప్రోటీన్ ఫుడ్ అనేది ఏంటంటే యానిమల్ ప్రోటీన్, చాలా స్పైసెస్ వేసి ఆయిల్స్ వేసి కుక్ చేయకుండా
కొంచెం ప్లెయిన్గా లైట్గా కుక్ చేయాలి. సో మనం ఇక్కడ ఏంటంటే పనీర్ తీసుకుంటున్నాం. పనీర్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ దాంతోపాటు మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి. గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. ఇందులో కూడా చక్కటి ఫైబర్, వైటమిన్స్ అన్నీ ఉంటాయి. కొంచెం ఉప్పు, కాస్త ఆమ్చూర్, కొంచెం గరం మసాలా పొడి, కాస్త నీళ్లు పోసి మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పరాఠాని రెండు వైపులా కాస్త ఆయిల్ యూజ్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయడంలో పిల్లలకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. పిల్లలకి ఇది తయారు చేస్తున్నాం కాబట్టి, ఎస్పెషలీ చికెన్ పాక్స్ వచ్చిన పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి పనీర్ అనేది ఈజీగానే డైజెస్ట్ అవుతుంది అండ్ అలాగే అది లైట్గా ఉంటుంది అండ్ చక్కటి ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఇలాంటి పనీర్ పరాటాస్ అనేది లంచ్లోకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కాస్త వెయిట్ చేద్దాం. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పనీర్ పరాఠా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ పాలకూర రైతా. పాలకూర రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నా. ఆకుకూరలు ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు మనం దాన్ని బ్లెండ్ చేసి కానీ, స్టీమ్ చేసి కానీ, లేకపోతే బాయిల్ చేసి కానీ తీసుకోవాలి. కానీ పాలకూరని ఎక్కువసేపు కానీ బాయిల్ చేస్తే, ఫ్రై చేస్తే అందులో ఉండే వైటమిన్ సి కంటెంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం లైట్గా బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసి ఇలా ప్యాన్ని బ్రష్ చేసుకొని పాలకూర వేసుకొని లైట్గా సాటే చేసుకుందాం. బ్లాంచ్ కూడా చేయొచ్చు, అంటే నీటిలోని కాస్త ఉడికించి తీయచ్చు. కానీ ఇందులోని న్యూట్రిషన్ వాల్యూస్ అని ఆ వాటర్లో ఉండిపోతే మనం ఆ వాటర్ పారబోసేస్తూ ఉంటాము. దానికన్నా ఇలా లైట్గా సాటే చేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ పాలకూరలో చక్కటి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ కూడా చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి రికవర్ అవ్వడానికి ఇలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనం పాలకూర రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మన ఒక బౌల్లోకి పెరుగు వేసుకుందాం. ఫ్రెష్ కర్డ్ తీసుకోండి. పుల్లగా ఉండే కర్డ్ కానీ, పుల్లగా ఉండే ఫ్రూట్స్ కానీ ఆ టైంలో పిల్లలకి పెట్టకూడదు. ఇందులో కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా లైట్గా మనం సాటే చేసుకుంటే వైటమిన్ సి అనేది పోకుండా ఉంటుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇందులో మనం కర్డ్ యాడ్ చేసుకున్నాం కదా. పెరుగు ఏంటంటే కూలింగ్ ఇస్తుంది స్టమక్కి అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి లంచ్లో ఇలాంటి పాలకూర రైతా ఇవ్వడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. పాలకూర రైతా రెడీ అయిపోయింది.
పనీర్ పరాటా పాలకూర రైతాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. పనీర్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పనీర్ తురుము 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్. పనీర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, గోధుమ పిండి, తగినంత ఉప్పు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, తగినన్ని నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకొని పరాటా చేసుకుని స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని పరాటాని నూనెతో రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పనీర్ పరాటా రెడీ. పాలకూర రైతాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పాలకూర 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. పాలకూర రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకుని పాలకూరని కాస్త సాటే చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి పెరుగు తీసుకుని తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, పాలకూర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాలకూర రైతా రెడీ. సింధు ఇలా అడుగుతున్నారు: మా బాబుకి డివార్మింగ్ చేసేకు కూడా తరచుగా వామ్స్ వస్తున్నాయి స్టమక్ లో, డైట్ లో ఏమైనా మార్పులు చేయాలా తెలియచేయండి. హలో సింధు గారు, ఈ స్టమక్లో వామ్స్ అనేది మెయిన్లీ ఫుడ్ హైజీన్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వలన వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే కనుక, ఒకవేళ మీ పిల్లలకి నెయిల్స్ అవి సరిగ్గా కట్ చేయకపోతే ఫ్రీక్వెంట్గా నెయిల్స్ ట్రిమ్ చేసి అందులో మట్టి లేకుండా చూడాలి. అండ్ డెఫినెట్లీ ప్రతిసారి అండ్ వెరీ ఫ్రీక్వెంట్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడం నేర్పించాలి. అండ్ ఫుడ్ తినేటప్పుడు కూడా అది హైజీనిక్గా ఉండాలి అండ్ కరెక్ట్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ పీరియాడికలీ డివార్మింగ్ అనేది డాక్టర్ సలహాతో చేస్తూ ఉండాలి. డైట్ విషయానికి వస్తే షుగర్స్, హై ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ మీ బాబు కనుక ఈ బికాస్ ఆఫ్ వామ్స్ ఫ్రీక్వెంట్గా వెయిట్ తగ్గుతూ ఉన్నట్టయితే కనుక ఇంకొంచెం హెల్తీ డైట్ అనేది అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో యంగ్ ఏజ్ డైట్లో చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మీ అందరి కోసం రెండు చక్కటి రెసిపీస్ రెడీగా ఉన్నాయి. పనీర్ పరాటా, పనీర్లో ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, చాలా మంచిది. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ రైతా ప్లాన్ చేసుకున్నాం. పాలకూర, చక్కటి ఆకుకూర, ఫైబర్, వైటమిన్స్, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ పెరుగు ప్రోబయాటిక్స్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ కాంబినేషన్తో పిల్లలకి ఫుడ్ కానీ ఇచ్చినట్టుగా అయితే చికెన్ పాక్స్ ఉన్న వాళ్ళకి చక్కటి ఎనర్జీతో పాటు రికవర్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఇవాళ చక్కటి లంచ్ రెసిపీస్, చాలా హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి. రేపు కూడా అమృతంలో మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.